Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ప్రేమ చాలు యేసయ్య, అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. నీ ప్రేమ చాలా గొప్పది. నీ ప్రేమను మించినది లోకంలో ఏదీ లేదయ్యా. అటువంటి నీ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ, నీవు మా పట్ల చూపిస్తున్న ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ, మేమందరం కలిసి ఇప్పుడు నీ నామాన్ని స్తుతిస్తున్నాం. నీ ఆత్మ కార్యం మా మధ్య మీరు జరిగించండి. అందరము దయచేసి నిలబడిన వారి కన్నులు మూసుకోండి. ప్రభులు మనందరము కలిసి ఏకాత్మ కలిగి దేవుని మనందరము కలిసి ఆరాధిద్దాం. తల్లికున్నదా, తండ్రికున్నదా, నీ ప్రేమ చాలు యేసయ్య. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్య. కలిసి పాడుతూ అన్నామని మన సన్నతి చేద్దాం. మంచి యేసయ్యా, 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 నా మంచి యేసయ్యా. చేతులు పైకెత్తి మాట, యేసయ్యా, యేసయ్యా, మంచి యేసయ్యా, 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 నా మంచి యేసయ్యా. చెప్పండి, యేసయ్యా, 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 ఆమేన్, యేసయ్యా. మరొకసారి, యేసయ్యా, 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 మంచి యేసయ్యా, 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 నా మంచి యేసయ్యా. నీ ప్రేమ గొప్పదయ్యా, నీ ప్రేమ చాలా గొప్పదయ్యా. హల్లెలూయా. తల్లికున్నదా, తండ్రికున్నదా, నీ ప్రేమ చాలేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. పలకండి అందరూ. తల్లికున్నదా, తండ్రికున్నదా, నీ ప్రేమ చాలేసయ్యా. పలుకుదాం. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. ఒకసారి, తల్లికున్నదా, తల్లికున్నదా,
పాడ, నీ స్వరాలు పైకెత్తి పాడండి, నీ స్వరాలు పైకెత్తి పాడండి. నీ ప్రేమ ఏ మించినదేది లేదు. అన్నదమ్ములకైనా కౌనయ్యా నీ ప్రేమ. రెండు చేతులు పైకెత్తి ఏసయ్య అని పలకండి. ఏసయ్యా ఏసయ్యా మంచి ఏసయ్యా, ఏసయ్యా ఏసయ్యా నా మంచి ఏసయ్యా. చెప్ప ఏసయ్యా ఏసయ్యా చెప్పండి. ఏసయ్యా ఏసయ్యా మరొకసారి ఏసయ్యా 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 మంచి ఏసయ్యా, ఏసయ్యా ఏసయ్యా నా మంచి ఏసయ్యా. తల్లి కున్నదా తండ్రి కున్నదా నీ ప్రేమ చాలేసయ్యా. అన్నదమ్ములకైనా అన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు ఏసయ్యా. ఏ యోగ్యత లేదను నా అనువారే ఇంటి నుండి వెలివేసి తిరిగి ఒక నాడయ్యా రోగముతో రోగిస్తూ వేదన పడుచున్నారు. అవహేళన చేసి తిరిగి బంధువులయ్యా చూసున్నానువారే ఇంటి నుండి వెలివేసి తిరొక నాడయ్యా. ఏ యోగ్యత లేదను చూసున్నానువారే ఇంటి నుండి వెలివేసి తిరొక నాడయ్యా. రోగముతో రోగిస్తూ వేదన పడుచున్నను అవహేళన చేసి తిరి బంధువులయ్యా. రోగముతో రోగిస్తూ వేదన పడుచున్నను అవహేళన చేసి. డీజేస్ దినకరన్ గారు తెలుసుగా, మీకు తెలుసా? డీజేస్ దినకరన్ గారు తెలుసుగా, మీలో చాలా మంది తెలుసు. ఆయన ప్రస్తుతానికి లేరు, వాళ్ళ అబ్బాయి పాల్ దినకరన్ గారు ఉన్నారు. అయితే డీజేస్ దినకరన్ గారు, ఆయనకి ఎందుకో ఓ రోజు దేవుడు ప్రేరేపిస్తే జైల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించాలని జైలుకి వెళ్ళారండి. జైల్లో సువార్త ప్రకటిస్తున్నారంట. ఆయన సువార్త ప్రకటించి సువార్త ప్రకటన అయిపోయిన తర్వాత అందరూ అయ్యా మా కోసం ప్రార్థనయండి, మా కోసం ప్రార్థనయండి అంటే సరే మీ పేర్లు చెప్పండి రాసుకుంటానని పేర్లు చెప్తున్నారు. వాళ్ళు రాసుకున్నాడు మత్తయి మార్కు లూకా యోహాను అందరూ ఏ పేర్లని వచ్చినాయి. ఆల్ ద డిసైపుల్స్ ఆర్ హీరో అండి అన్నాడు ఆయన. అంటే మొత్తం శిష్యులంతా ఇక్కడే ఉన్నారు, శిష్యులంతా ఇక్కడే ఉన్నారు. ఒకసారి ఆలోచిస్తే అంతా ఎక్కడ ఉన్నారు, శిష్యులంతా జైల్లోనే ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. అనేక సార్లు మనం దేవుని శిష్యులం, మన దేవుని పిల్లలం అని చెప్పుకుంటూ దేవునికి ఇష్టం లేని పని చేసి మనం జైల్లోకో పోలీస్ స్టేషన్కో వెళ్ళటం వల్ల దేవుని నామానికి ఏమొస్తుంది? అపకీర్తి వస్తుంది, అవమానం వస్తుంది. మన వల్ల దేవుని నామానికి ఏం రావాలి? మహిమ రావాలి. కనుక వారి ఎదుట మన సత్క్రియలను కనపడదాం, చప్పలు కూడా దేవుని కనపడదాం. హల్లెలూయా హల్లెలూయా. సార్ విలియం కేరీ మన దేశస్థుడు కాదు, ఆయన ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చారు మన దేశానికి. కానీ మన దేశంలో ఎన్ని సత్క్రియలు చేశాడండి. సతీ సాగమనం అనే ఒక దుష్ట ఆచారం ఉండేది మన భారతదేశంలో ఆయన వచ్చే ఆ సమయానికి. ఆ ఆచారం ఎలాగైనా వెళ్ళగొట్టబడాలని దానికోసం ఆయన ఎవరు, ఆయన ఎవరు రాజా రామ్మోహన్ రావు గారా, రాజా రామ్మోహన్ రాయ్ గారితో కలిసి, ఎందుకంటే ఆయన రాజకీయవేత్త కాబట్టి, ఈయన క్రైస్తవుడు కాబట్టి, దేవుని బిడ కాబట్టి ఈయన పేరు మరుగైపోయింది. కానీ ఎక్కువ ఫైట్ చేసింది, దానికోసం పోరాడి, దానికోసం ప్రయాసపడింది ఎవరు అంటే సర్ విలియం కేరీ. సతీసాగమనం గురించి మీకు తెలుసు కదా, భర్త చచ్చిపోయాడు అనుకోండి, యవ్వన వయసులో ఉన్న భార్య చితి మంటల మీద సజీవంగా వెళ్ళి కూర్చొని భర్తతో పాటు తగలాడిపోవాలి. అదండి ఆ దుష్టాచారం ఉండేది భారతదేశంలో. దాన్ని పూర్తిగా తొలగించడానికి ఆయన కంకణం కట్టుకొని ప్రార్థించి ప్రయాసపడ్డాడు ఆయన. అది మాత్రమే కాదు, ఈరోజు రైల్వే స్టేషన్ మనకు ఉందంటే, ట్రైన్ మనం ఎక్కుతున్నాం అంటే అది ఆయన పుణ్యమే. ఈరోజు పెన్ తీసుకొని పెన్తో రాస్తున్నామంటే ఆయన పుణ్యమే. ఈరోజు ఒక న్యూస్ పేపర్ చదువుతున్నాం అంటే ఆయన పుణ్యమే. ఈరోజు బ్యాంకింగ్ సిస్టమ్ వచ్చిందంటే ఆయన పుణ్యమే. గ్రామీణ బ్యాంక్ అనేది స్టార్ట్ చేసింది ఆయనే. ఏమండి ఇలాంటివి చాలా. ఆడవాళ్ళు ఈరోజు కాలేజ్కి వెళ్ళి చదువుతున్నారంటే దానికి పుణ్యం, ఆయనకి పెట్టుకున్న పుణ్యమే. ఇలా మనం ఆలోచిస్తే ఇలాంటివి చాలా మన భారతదేశంలో
వచ్చేటట్టుగా, మన భారతదేశానికి వచ్చేటట్టుగా బాగా ప్రయాసపడి మన భారతదేశానికి ఇన్ని వరాలైన ప్రకటించారు. అన్నిటికన్నా గొప్ప వరం ఏంటో చెప్పనా? భారతదేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు తన తన భాషలో బైబిల్ గ్రంథాన్ని చదువుకునే అదృష్టం కలగటానికి కారణం ఆయన అయ్యాడండి. భారతదేశంలో ఉన్న వాళ్ళంతా బైబిల్ చదవటానికి కారణం ఆయన అయ్యాడు. హల్లెలూయా. ఇదే ఇంగ్లీష్ బైబిల్ అయితే మనం చదవగలమా? గ్రీకు, లాటిన్, హీబ్రూ ఆ భాషలో మనం చదవగలమా? లేదు లేదు. కానీ మన భాషలో, మన వాడుక భాషలో మనం బైబిల్ చదివే అవకాశం మన భారతీయులకు దక్కిందంటే ఆ పుణ్యం కూడా సర్ విలియం కేరీ చప్పలు కొట్టి అలాంటి మహానుభావునికి మనం చప్పలు కొడతాం. మహిమ అండి, మహిమ. ఇలా మనం ఆలోచిస్తే కలకత్తాలో మదర్ తెరీసా గారు, ఆమె మన దేశస్థురాలు. ఆమె నిజంగా మన దేశం కోసం, మన దేశస్థురాలు కాకపోయినా మన దేశం కోసం ఆమె చేసిన త్యాగం అంతా ఎంత కాదు. ఆస్తులు మొత్తం తీసుకొచ్చేసి మన భారతదేశంలో ఆమె ఏం చేసింది తెలుసా? అనాథ పిల్లల్ని, ముసలాల్ని అందరినీ చేర్చుకొని వారికి ఎంతో చక్కని పరిచర్య చేసి ఆమె చేసిన త్యాగం అంతా ఎంత కాదు. ఆస్తి మొత్తం ఆమె పెట్టేసింది. ఆ తర్వాత వచ్చింది ఫండ్స్ ఆమెకి. ఒకసారి మనం ఆలోచిస్తే ఎంత పరిచర్య చేసింది మదర్ తెరీసా. ఆమె చేసిన పనిని బట్టి ఎవరికి మహిమ వస్తుంది? ఈరోజు మనం మంచి కార్యాలు చేస్తే ఎవరికి మహిమ వస్తుంది? మనం చెడ్డ కార్యాలు చేస్తే ఎవరికి ఉన్న పేరు పోతుంది? ఈరోజు మనం దేవునికి మహిమ తెస్తున్నామా, ఉన్న పేరు బాగొడుతున్నామా? దేవునికి మహిమ తెచ్చేవారిగా మనం ముందుముగాక చప్పలు కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మూడో మాట చెప్పి నేను ముగిస్తానండి. సమూహ కీర్తన గ్రంథం 50వ కీర్తన చూద్దాం. ముందు కీర్తన గ్రంథం 50వ కీర్తన 23వ వచనం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఏమనేమని స్తుతియాగం ఎవరు అర్పిస్తున్నారో వారు దేవుణ్ణి ఏం చేస్తున్నారంట? మహిమపరుస్తున్నారు. ఈరోజు కూర్చున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవునికి స్తుతియాగం అర్పిస్తున్నారా? పొద్దున లేవగానే మోకాళ్ళేసి ముందు దేవుణ్ణి స్తుతిస్తున్నారా? లేదనుకుంటా. రాత్రి పడుకునే ముందు దేవుణ్ణి స్తుతియాగం చేసి పడుకుంటున్నారా? మధ్యలో కనీసం ఒక్కసారైనా దేవునికి స్తుతియాగం చేస్తున్నారా? కనీసం రోజుకు 3 సార్లు చేయండి ప్రతి ఒక్కరూ, మీకే మేలు. ఇంకా టైం ఉంటే 7 సార్లు చేయండి, ఇంకా మేలు. ఎంత ఎక్కువ సేపు, ఎంత ఎక్కువ సార్లు చేస్తే స్తుతి అంత ఎక్కువ మనకు ఆశీర్వాదం. దావీదు ఎన్నిసార్లు చేసేవాడు తెలుసా? 7 సార్లు చేసేవాడు దావీదు రోజుకి. 119వ కీర్తనలో 164వ వచనంలో ఆ మాట రాయబడింది, నీ న్యాయవిధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానంటాడు. దానియేలు 3 సార్లు దేవునికి స్తుతియాగం చెల్లించేవాడు. ఏమంటే దావీదు కూడా రోజుకు 3 సార్లు దేవునికి స్తుతియాగం చెల్లించేవాడు. ఇలా దేవునికి వీళ్ళంతా స్తుతియాగం చెల్లించేవారు. స్తుతియాగం చెల్లించే వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే స్తుతియాగం ద్వారా వారు దేవుణ్ణి ఏం చేశారు? మహిమపరిచాడు. దేవుణ్ణి మహిమపరిచే వారిని దేవుడు కూడా మహిమపరుస్తాడు. నన్ను గణపరుచు వారిని నేను. మీరు దేవునికి స్తుతియాగం చెల్లించి దేవుణ్ణి మహిమపరిస్తే దేవుడు మిమ్మల్ని కూడా మహిమపరుస్తాడు. కనుక మనం ప్రతిరోజు దేవునికి ఏం చేయాలి? స్తుతియాగం చేయాలి. ఒక సంగతి మీకు చూపిస్తాను చూడండి. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూడండి. యోవాబు రబ్బా అను అమ్మోనియల పట్టణం మీద యుద్ధం చేసి రాజనగరిని పట్టుకొనెను. చాలండి చాలండి, ఒక్క మాట. ఆ తర్వాత అంతా మీరు చదువుకోండి. ఇళ్ళకి వెళ్ళిన తర్వాత యోబనే సైన్యాధిపతి రబ్బా అనే పట్టణాన్ని, అమ్మోనియల పట్టణాన్ని చుట్టుముట్టాడు, దాన్ని జయించాడు, దాన్ని పట్టుకున్నాడు. ఇప్పుడు రబ్బా అనే పట్టణం ఎవరి ఆధీనంలోకి వచ్చేసింది? యోవాబు ఆధీనంలోకి వచ్చేసింది. యుద్ధం చేసింది ఎవరు? యోవాబు. జయం పొందింది ఎవరు? యోవాబు. కిరీటం ఎవరు పెట్టుకోవాలి? ఓ చెప్పాలి. కానీ ఎవరికి కౌరు చెప్పాడు చెప్పనా? రాజా, ఈ పని మీద నన్ను ఇక్కడికి పంపించింది నీవు. నువ్వు పంపిస్తే వచ్చాను నేను, నీ సైన్యంతో వచ్చాను నేను. యుద్ధం ఇక్కడ చేసింది నేనే కావచ్చు, జయం పొందింది నేనే కావచ్చు, ఈ పట్టణం నా ఆధీనంలోకి రావచ్చు, ఈ కిరీటం వచ్చింది నాకే కావచ్చు, కానీ పెట్టుకోవడానికి మాత్రం అర్హుడిని నేను కాదు. నువ్వు అర్హుడివి, దయచేసి ఇక్కడికి రా, ఈ పట్టణానికి వచ్చి ఈ కిరీటం నువ్వు పెట్టుకో అంటూ రాజుకు కౌరు పంపించాడండి. దావీదు రాజు వస్తే అతని మీద కిరీటం పెట్టాడు. హల్లెలూయా. ఈ రోజున మనం చేసే ప్రతి మంచి కార్యానికి జనం మనల్ని పొగిడారనుకోండి, ఆ పొగడ్త ఎవరికి వెళ్ళిపోవాలి? మీరు చేసే ప్రతి మంచి కార్యానికి జనాలు మిమ్మల్ని మెచ్చుకుంటే ఆ మెప్పు ఎవరికి వెళ్ళిపోవాలి?
ఏదైనా సరే మహిమ ఘనత ప్రభావాలు ఎవరికి చెందాలి? దేవునికి మాత్రమే చెందాలి, దేవునికి మాత్రమే చెందాలి. ప్రైజ్ అలా జనాలు పొగిడారని అవునండి, అవునండి నేను అంతేనండి, చిన్నప్పటి నుండి అంతేనండి అన్నావు వెళ్ళిపోతావు. ఏమన్నా వెళ్ళిపోయారు ఎవరన్నా? అపోస్తలుల కార్యం ఒకసారి తీయండి. అపోస్తలుల కార్యం 12:21 అక్కడ ఒక ఆయన ఉన్నాడండి, రాజు. అపోస్తలుల కార్యం 12:21 నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారు ఎదుటి ఉపన్యాసము చేయగా, ఇప్పుడు చూడండి ఈయన జనాల ముందు వచ్చి చక్కగా మంచి రాజవస్త్రాలు వేసుకొని న్యాయపీఠం మీద కూర్చొని అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చేటప్పటికి జనాలు అంటున్నారు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదు అని కేకలు వేశారు. ఇది ఎవరి స్వరం? దైవ స్వరం. దేవుడు మాట్లాడాడయ్యా, ఇది మనిషి మాట్లాడింది కాదయ్యా అనేసేటప్పటికీ, ఇప్పుడు చూడండి సింపుల్గా అంతేనండి, అంతే నేను దేవుణ్ణి అన్నట్టుగా ఆయన ఫీలింగ్ అయిపోయాడండి. ఎప్పుడైతే ఫీలింగ్ అయిపోయాడో అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను గనక పురుగులు పడి అప్పుడే ప్రాణం విడిచిపెట్టేశాడు. అతడు ఎవరిని మహిమపరచలా? ఇతడు ఇంత ఉపన్యాసం ఇవ్వడానికి కారణం ఎవరు? ఇతడు ఈ సీట్లో కూర్చోడానికి కారణం ఎవరు? ఈ స్థాయికి తెచ్చింది ఎవరు? అసలు ఇంత ఉపన్యాసం ఇలా చేయటానికి ఇంత మంచి జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఇప్పుడు దేవుణ్ణి మహిమ దేవండి, నాదేం లేదండి, నేను ఎదవనండి బాబు, దేవుడు ఇచ్చిన జ్ఞానం అండి ఇది, దేవుడు గొప్పతనం అండి అంటే బతికేవాడు, ఇంకా మంచి పేరు వచ్చేది. అలా కాకుండా ఎన్ని పుస్తకాలు చదివాను తెలుసా నేను, ఎంత ప్రయాసపడ్డాను తెలుసా దీనికోసం, నేను ఒక్క ప్రసంగం చెప్పడానికి ఎన్ని గంటలు కష్టపడతాను తెలుసా నేను. ఈయన తనలో తను ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు అనుకోండి, ఇదిగో ఈలాగా అయిపోతాడు. ఏమయ్యాడు అతను? ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు. దేవుడు ఒక్కసారి మొత్తాడు ఆయన, మొత్తేటప్పటికి ఏమైంది? పురుగులు పడి చచ్చిపోయాడు. అమ్మో చాలా జాగ్రత్త అండి, లిటరల్లీ జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి నేను విన్నాను, అది మీకు చెప్పి నేను ముగిస్తాను. ఒక ఫారెస్ట్ నుంచి ఆఫీసర్ ఉన్నాడు, మంచి సేవలు చేశాడు ఆయన గవర్నమెంట్కి, అసలు ఆయన మంచి షూటర్ కూడా, చేతిలో గన్ పట్టుకుంటే కనీసం ఇక్కడ నుండి ఆ నిర్మల శిశు భవనం ఉందో చూడండి అంత దూరాన ఏదన్నా తన మీదకి వచ్చేస్తుంటే ఇక్కడ నుంచి షూట్ చేస్తే అక్కడ ఉంది పడిపోద్ది అనమాట, అంత నైపుణ్యం కలిగినాడు. మంచి సేవలు చేశాడు, మంచి పేరుంది ఆయనకి డిపార్ట్మెంట్లో. ఈ డిపార్ట్మెంట్ అంతా కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు, ఆ మీటింగ్కి పాస్టర్స్ని కూడా ఏర్పాటు చేసి పిలిచారు, పాస్టర్స్ కూడా వచ్చారండి. ఏమంటే పాస్టర్స్ అంతా కలిసి ఆయన కూర్చోబెట్టి ఆయన కోసం ప్రార్థనలు చేసి ఒక పూల కిరీటం తయారు చేసి ఆయన నెత్తి మీద పెట్టారు, పూలదండలు వేశారు, ఆయనకి సన్మానం చేశారండి, సన్మాన పత్రం రాశారండి, ఆయనకి పూలదండలు వేసి మొత్తం పూలదండలతో మొత్తం ఫుల్ అయిపోయింది. ప్రతి ఓడి రావడం ఆయన మెచ్చుకోవడం పూలదండ వేయటం, మెచ్చుకోవడం పూలదండ వేయటం, అసలు పూలదండలతో మొత్తం అదంతా పూలదండలే, శాలువాలు కప్పటం. ఇలాగ ఆయన సన్మానం చేసి మైక్ ఇచ్చారండి, సన్మానం అయిపోయింది మొత్తం అయిపోయింది, మైక్ ఇస్తారు కదా, ఇప్పుడు మైక్ తీసుకొని నౌ ఐఎమ్ 80 అన్నాడు. ఇప్పుడు నేను 80 ఇయర్స్, 80 సంవత్సరాలు ఇప్పుడు నాకు, 80 సంవత్సరాల్లో టాబ్లెట్ ఎప్పుడు వేసుకోలేదు తెలుసా, మొదలెట్టాడు ఇక తన గొప్పతనం, ఎప్పుడు టాబ్లెట్ వేసుకోలేదు. మంచి ఎక్సర్సైజ్ బాడీ నాకు తెలుసా, ఎలాగ ఎక్సర్సైజ్ చేసేవాడిని తెలుసా, రోజుకి 2 గంటలు నేను వ్యాయామం చేస్తూ ఉంటాను. నేను ఇలా తిండి, నా తిండి అలవాట్లు ఇలా ఉన్నాయి, నేను ఇలా చేస్తాను తన సంగతులని చెబుతూ, నేను ఇంత కిలోమీటర్ దూరంలో ఉన్న దానైనా నేను చూసి దాన్ని గుర్రి పెట్టి దాన్ని కొట్టేయగలను, ఇప్పటికి ఇంకా కళ్ళద్దాలు పెట్టుకోలేదు నేను తెలుసా, అది తెలుసా, ఇది తెలుసా అంటూ తన ఉపన్యాసం చేసేటప్పటికి జనం చప్పట్లు కొడుతూ చప్పట్లతో మారుమోగిపోయింది, జనమంతా తనకు షేకెన్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ రాత్రి తనకి శిష్యు రాలే, ఇంకా రాలా, ఎల్లారు వస్తుంది అనుకున్నాడు, పొట్ట పొంగిపోతుంది కానీ ఇది మాత్రం రావట్లేదు ఆయనకి. మధ్యాహ్నానికి వస్తుంది అనుకున్నారు, నీళ్ళు తాగిస్తున్నారు, నీళ్ళు తాగే కొద్ది పొట్ట పెరిగిపోతుంది కానీ ఇది మాత్రం రావట్లా, ఈయన పొట్ట పగిలిపోయేటట్టుంది. పగిలిపోయే టైంలో ఇక ఏం చేశారు, తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేశారు, ఇంజెక్షన్ చేసినా రావట్లా, ఏంటని టెస్టులు చేస్తే ఈయన కిడ్నీలు పాడైపోయినాయి. ఏం జరిగింది, ఇంకా కిడ్నీ తర్వాత ఒక్కొక్క అవయం టప 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 లేచిపోతామండి. ఇంకా ఆ పరిస్థితుల్లో ఈయన పడుకొని చావు బ్రతుకుల మధ్య ఈయన బతకడం ఇక అయిపోతాడని డాక్టర్లు చెప్పేశారండి, అయిపోతాడనే పరిస్థితుల్లో కళ్ళు మూసుకొని ఆయన అలా కళ్ళు మూసుకొని ఎందుకు ఇలా జరిగింది, అసలు 80 సంవత్సరాలు వచ్చే వరకు చిన్న టాబ్లెట్ వేసుకోలేదు, ఆల్ ఆఫ్ వేస్తాడని సాయంత్రానికి ఎందుకు ఇలా అయిపోయింది నా లైఫ్, ఆయన ఆలోచిస్తూ ఉంటే తన మదిలోకి వచ్చిందంట, జనాలంతా నేను అలా పొగుడుతూ ఉంటే ఎంజాయ్ చేశావు,
నేను ఇచ్చిన ఆరోగ్యాన్ని గురించి నా గురించి ఒక్క మాట చెప్పావా? ఆ సామర్థ్యం ఇచ్చింది నేనే కదా, ఆరోగ్యం ఇచ్చింది నేనే కదా, ఇంత పేరు రావడానికి కారణం నేనే కదా, ఈరోజు ఇంతవరకు నువ్వు బ్రతుకుంటానికి కారణం నేనే కదా అంటూ దేవుడు వీటన్నిటిని గుర్తు చేస్తూ ఉంటే, క్షమించయ్యా 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 అయ్యా బుద్ధి గడితంది అయ్యా క్షమించయ్యా అంట మొదలెట్టాడంట. క్షమించని ఏడ్చి 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 దేవుసార్లో ప్రార్థన చేసి ఇంకొకసారి అవకాశం ఇవ్వయ్యా, నేను బయటకు వస్తే నేను పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి దీని అంతటికి కారణం నా ఏసయ్యే అని మిమ్మల్ని గణపరుస్తున్నాయా, క్షమించు క్షమించు అన్నాడు. హల్లెలూయా. డాక్టర్లు అంతా కలిసి ప్రయాసపడినా ఇది మాత్రం బయటికి రాలేదు. ఎప్పుడైతే నేను క్షమించు 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 అని దేవుని సందు కళ్ళమ్మట నీళ్లు కారుస్తూ పశ్చాత్తాపంతో ప్రార్థించాడో స్టార్ట్ అయిపోయింది, ఇంకా మళ్ళీ మామూలు అయిపోయింది, మళ్ళీ కిడ్నీ ఫంక్షనింగ్ మామూలు అయిపోయింది, అన్నీ మామూలు అయిపోయినాయి. మూడో రోజున డిశ్చార్జ్ చేసి బయటికి పంపించారు. ఈయన ఏడో రోజున మీటింగ్ ఏర్పాటు చేశాడు ఇంటి దగ్గర. ఈరోజు అంటాడు నేను ఇలా ఉన్నానంటే ఇదంతా దేవుని గొప్పతనం, ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే ఇది దేవుని, నేను ఇంత సమర్థవంతునిగా ఉన్నానంటే ఇది దేవుని. మీరు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళొచ్చి అప్పుడు మీటింగ్ పెడతారా? లేకపోతే చెప్పాలి హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత చేద్దామా ముందే చేద్దామా పని? మీటింగ్ పెట్టకపోయినా పర్లేదు, కానీ మీరు ఈరోజు నీవు ఇలా ఉన్నారంటే కారణం ఎవరు చెప్పాలి? మళ్ళీ చెప్పాలి. మరి ఆ దేవుణ్ణి ప్రతినిత్యం పూర్ణ హృదయంతో ఆయన స్తోత్రిస్తున్నారా? స్తోత్రించండి, ఆయన మహిమపరచండి. ఇదంతా నీ గొప్పతనమేనయ్యా. ఈరోజు నేనేమై ఉన్నానో దీనంతరికి కేవలం నీ కృపేనయ్యా, నీ గొప్పతనమేనయ్యా, నీ మంచితనమేనయ్యా. ఎప్పుడు చెప్పండి ఆయన్ని, లేని దాన్ని బట్టి బాధపడక ఇచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతించండి. ఎప్పుడో లేదో అది చేయలేదో ఇది చేయలేదో అని బాధల వైపు చూడక చేసిన మేళ్ళు వైపు చూడండి, చేసిన మేళ్ళు వైపు చూడండి, ఇంకా మేళ్ళు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు మనిషి పరిస్థితి ఎలాంటిదంటే మాట చెప్తాను మీకు. వాళ్ళు ఎదురు చూస్తున్న బస్ కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు. దేనికోసం ప్రార్థన చేస్తారు? అయ్యా మా బస్ తొందరగా రావాలి, మా బస్ తొందరగా రావాలి, మా బస్ తొందరగా రావాలని బస్ కోసం ప్రార్థన చేస్తారు. ఇక బస్ వచ్చిందని బస్సు రాగానే అమ్మయ్యా బస్ వచ్చిందని బస్ ఎక్కేస్తారు. అయ్యా నేను ఎదురు చూస్తున్న బస్ వచ్చేటట్టు చేసావయ్యా, థ్యాంక్స్ అయ్యా అన్నావా? అనో అనో. బస్ ఎక్కగానే దేనికోసం? సీట్లు ఏం ఖాళీ లేవు, ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రార్థన బిగిను, ఏదో ఒక సీట్ దగ్గరికి వెళ్తాం ఆనిస్తాం. ఇక నిలబడి అయ్యా వీడు తొందర ఖాళీ చేసి వెళ్ళిపోయేటట్టు చేయి ప్రభు, తొందర దిగిపోయేటట్టు చేయి ప్రభు, ఈ బస్సు వెళ్ళిపోయి తొందర దిగిపోయేటట్టు చేయి ప్రభు. వీడు దిగిపోయాడు, ఒకటి దిగిపోయాడు, ఇప్పుడు సీట్ ఆనిచ్చావు బాగానే ఉంది, సీట్ ఆనిచ్చావు ప్రభు, కాళ్ళు నొప్పులతో సీట్ కావాలని ప్రార్థన చేసి సీట్ ఇచ్చావయ్యా థ్యాంక్స్ అయ్యా అన్నావా? అప్పుడు కూడా అనలేదు. పక్కనుండి అడితే ఎక్కడికండి మీరు వెళ్ళేది? ఆడంటాడు నేను ఇంకా 4 స్టేషన్లు అంటాడు. ఏమండి ఈ పక్క రోడ్డు కూడా ఎప్పుడు లెగిసిపోతాడా అని, ఎందుకంటే ఇటు సాపకు కూర్చోవటానికి కుదరదు అనమాట, ఈడెప్పుడు దిగిపోతాడా అని దానికోసం మళ్ళీ తాపత్రయం. అంటే ఒకసారి ఆలోచించండి, దేవుడు చేసే వరకు ప్రార్థన చేసావు, చేసిన తర్వాత కృతజ్ఞత చెల్లించావా? ఇంకో దానికోసం అడుగుతున్నావు, పోనీ అది కూడా ఇచ్చాడు, దాన్ని చేశాడు, దాన్ని బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించావా? లేదు మళ్ళీ ఇంకో దానికోసం అడుగుతున్నాం. ఈరోజు దేవుడు ఎన్ని చేసినా సరే ఇంకోటి అడుగుతున్నావే, కానీ చేసిన దాన్ని బట్టి దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నారా అని అడుగుతున్నాను నేను మిమ్మల్ని. దేవుడు చేసిన వాటన్నిటిని బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు థ్యాంక్స్ చెప్తే ఆయనకు ఆనందం కలిగిద్దండి. మంచోడు రా అనిపిస్తుంది ఆయనకి, ఈ మంచిది రా అనిపిస్తుంది ఆయనకి. థ్యాంక్స్ చెప్పబోతే ఎట్లా ఉంటుంది? ఎవరన్నా మీ ఇంటికి వచ్చారండి, అమ్మా ఆకలేస్తుంది తినడానికి ఏమైనా ఉందేంటి అన్నారు, మంచిగా మీద మంచి భోజనం తయారు చేసి మీకు పెట్టారండి, థ్యాంక్స్ అనే చిన్న మాట కూడా చెప్పకుండా పెట్టిన కూర పెట్టిన అన్నం అంతా తినేసేసి చేతులు కడిగేసుకొని ఆ వెళ్ళొస్తానని వెళ్ళిపోయారనుకోండి, ఇది ఎప్పుడు వచ్చిన అన్నం మాత్రం పెట్టకూడదు దీన్ని అనుకుంటారు, అవునా కదండి? అలా కాకుండా అమ్మా ఆకలితో వచ్చిన నా ఆకలి తీర్చావమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా, అసలు నీ మేలు మర్చిపోలేనమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా అన్నాం అనుకోండి, ఎప్పుడు మన ఇంటికి వచ్చిన అన్నం పెట్టకుండా మాత్రం పంపకూడదు వెళ్ళని అనుకుంటారు మన నైజం, అవునా కదా? ఈ నైజం ఎక్కడి నుండి వచ్చింది అనుకుంటారు? దేవుడిది. అది దేవునికి మనం థ్యాంక్స్ చెప్పే కొద్దీ ఇంకా చేయాలనిపిస్తుంది ఆయనకి. థ్యాంక్స్ చెప్పకపోతే ఇట్టాంటోళ్ళకి ఇప్పుడు మనం చూస్తే ఆయనకి ఏం ఫీలింగ్ రావాలి? ఆ ఫీలింగ్ ఎవరు తీసుకురావాలి? ఇక మీ చేతుల్లోనే ఉంది మరి, అది మీరు తీసుకొస్తారో లేకపోతే దీనికి ఎప్పుడు పెట్టకూడదు ఏమి అనిపించుకుంటారో మరి మీరే ఆలోచించుకోండి. ప్రార్థన చేసుకుందాం. దేవుణ్ణి మనం మహిమపరచాలి.
దావీదు భక్తుడు అంటున్నాడు, నేను నిత్యము నిన్ను మహిమపరుస్తాను, నేను నా పూర్ణ హృదయంతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అంటున్నాడు. మన పూర్ణ హృదయంతో దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, నిత్యము ఆయన మహిమపరచాలి. అలా మహిమపరచడానికి ఒక తీర్మానం చేసుకుందాం, దేవుని మహిమపరచడానికి ఒక తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. మేము మిమ్మల్ని మహిమపరుస్తామయ్యా, మేము మిమ్మల్ని గణపరుస్తామయ్యా, మిమ్మల్ని గణపరిచే వారిని మీరు గణపరుస్తానన్నారు, మిమ్మల్ని గణపరుస్తామయ్యా అని చెప్పండి. విత్తబడిన వాక్యం మనందరి హృదయాల్లో దేవుడు ఫలింపజేయాలని ప్రార్థన చేద్దాం. మేము సత్క్రియలు చేసి మిమ్మల్ని మహిమపరుస్తామయ్యా, మా ప్రతి దోషాన్ని మీ దగ్గర కప్పుకొనక ఒప్పుకొని మిమ్మల్ని మహిమపరుస్తామయ్యా, స్తుతి యాగం చేసి మిమ్మల్ని మహిమపరుస్తామయ్యా. రెండు చేతులు పైకెత్తి దేవునితో చెప్పండి ఆ మాట, ఈ మూడు పనులు చేసి మిమ్మల్ని మహిమపరుస్తామయ్యా అని చెప్పండి. ఒకటి, మన దోషాలను కప్పుకొనక వాటిని ఒప్పుకొని దేవుని మహిమపరచాలి. రెండవది, సత్క్రియలు చేసి మనం దేవుని మహిమపరచాలి, ఆత్మఫలాలు ఫలించి దేవుని మహిమపరచాలి. మూడవదిగా, దేవుణ్ణి సేవిస్తున్న మనం ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయన్ని మహిమపరచాలి, ఆయన స్తుతి యాగం చేసి ఆయన మహిమపరచాలి. ఈ మూడు పనులు చేసి మిమ్మల్ని మహిమపరుస్తామయ్యా అని ప్రభుదేవ తీర్మానం చేసుకోండి. విత్తబడిన వాక్యం మనందరి జీవితాల నుంచి ఫలించినట్లు చేతులెత్తి ప్రార్థిస్తున్న మనందరము దేవునికి స్తుతి యాగం సమర్పిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయన అనుగ్రహాన్ని పొందుటకు ప్రభు మనందరికీ సహాయం చేయనట్లు చప్పట్లు కొడుతూ నిండు మనసుతో దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.